కరీంనగర్ జిల్లాలో వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ ముప్పు ఇంకా పొంచి ఉందని ప్రజలను హెచ్చరించారు జిల్లా కలెక్టర్ శశాంక. లాక్డౌన్లో 60 ఏళ్ల పైబడ్డ 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు అనుమతులు ఇచ్చామని, జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి రుగ్మతలతో వచ్చేవారి వివరాలు జిల్లా వైద్యశాఖకు తెలపాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శశాంక సిపి కమలాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో మొత్తం 6 కంటైన్మెంట్ సెక్టార్లు ఏర్పాటు చేశామని, కరీంనగర్లో 4, హుజ్రాబాద్ పరిధిలో 2 ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో 4 వైద్య బృందాలు ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రధాన కూడళ్లు మరియు చెక్పోస్టుల వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ప్రైవేటు వైద్యశాలలో తప్పనిసరిగా వైద్య సేవలు అందించి వారి వివరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కరోనా అనుమానితుల నుండి 329 శాంపిల్స్ సేకరించామని, బుధవారం కూడా మరో 40 శాంపిల్స్ సేకరించి పరీక్షల కొరకు పంపామన్నారు. వివిధ క్వారంటైన్లో ఉన్నవారి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకున్నందుకు కొత్తగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో తప్పనిసరిగా జమ అవుతాయని, వాటిని ఎప్పుడైనా తీసుకోవచ్చని, డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద గుంపులుగా ఉండవద్దని సూచించారు. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ప్రజలు అందించిన సహకారం మరవలేనిదని, అదే స్ఫూర్తితో మే నెల 3వ తేదీ వరకు కొనసాగించాలని సూచించారు. లాక్డౌన్ సందర్భంగా కొంతమంది యువకులు సాకులు చెప్పుకుంటూ రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించామని సిపి కమలాసరెడ్డి తెలిపారు. ఇక నుండి నిబంధనలు కఠినతరం చేసి అలాంటి వారి వాహనాలు సీజ్ చేయటయే కాక కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే, ఒక్క కేసు వచ్చినా కానీ ఆ ప్రాంతాన్ని కట్టడి చేసి ఆ వ్యక్తికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తూ క్వారంటైన్ చేస్తూ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనము హైదరాబాద్కి గాంధీ హాస్పిటల్కి పంపిస్తూ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సర్వేలు చేయడం జరిగింది. నేనైతే బయటికి పంపించాము. వాళ్ళందరినీ కలుపుకొని 312 మంది ఇంకా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రతిరోజు ఫోన్ చేయడం, వారికి ఏమైనా లక్షణాలు వచ్చాయా అన్నది కనుక్కోవడం, ఫిజికల్గా చూడడం, గమనించడంతో పాటు ఇది అదనంగా ఇంకొక సర్వీస్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ప్రజలందరికీ కూడా వారి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూనే మే 3 వరకు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని, ఇదే సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాము. మనము అంతా బాగానే ఉంది అనుకునే సందర్భం ఇంకా చేరుకోలేదు. మనము కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ అన్నది తూచా తప్పకుండా పాటించాలి. అవసరమైన మేరకు మాత్రమే బయటికి రావాలి. జిల్లాలో కరోనా ముప్పు పోయింది, కొత్త కేసులు రాలేదు, ఉన్నవారందరూ కూడా ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు అని ఒక స్లాక్నెస్ కొంతమందిలో అప్పుడే వచ్చినట్టు తెలుస్తున్నది, రావడం జరుగుతున్నది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త కానీ ఏమరపాటు కానీ ఉన్నట్లయితే చాలా పెద్ద ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి కరీంనగర్లో 18 కేసెస్ రిపోర్ట్ అయితే అందులో 16 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కేవలం ఇప్పుడు యాక్టివ్ కేసెస్ 2 మాత్రమే ఉన్నాయని మనకు వచ్చినటువంటి సమాచారం. ఇది థర్మల్ స్కానర్ ద్వారా ఫీవర్ ఉంటే తెలుస్తుంది, టెంపరేచర్ ఉంటే. అతను కనుక ట్రావెల్ చేస్తూ ఉన్నా లేకపోతే ఇంకేమైనా మర్కజ్ రిటర్నీ తో కాంటాక్ట్ అయినా, మరి ఆ విధంగా ఇంకేమైనా ఫర్దర్గా ఎంక్వైరీస్లో అతనికి సింటమ్స్ ఉన్నట్టు కనుక తెలిస్తే మరి అతను వెంటనే హాస్పిటల్ తరలించి శాంపిల్స్ కూడా సేకరించడం జరుగుతుంది.